ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా టికెట్ ధరల ఇష్యూపై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చిరంజీవి నాయకత్వంలో సీఎం జగన్ ముందు ఉంచారు. ఈ సమస్యలన్నింటినీ సానుకూలంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రస్తుత టికెట్ల రేట్లతో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది, ఆర్ఆర్ఆర్ సినిమా, రాధేశ్యామ్ సినిమాలు వాయిదాలకు కారణాలను కూడా సీఎం జగన్ కు వారు వివరించినట్టు తెలుస్తోంది. వారి సమస్యలన్నీ విన్న సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సామాన్యులకు ఇబ్బంది లేకుండా సినిమా పరిశ్రమకు ఆర్థిక నష్టాలు తగ్గించేలాగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంచి నిర్ణయాలు వెలువడతాయని జగన్ చెప్పినట్టు సమాచారం. అన్నిటికన్నా ముఖ్యంగా టాలీవుడ్ కు అధికారికంగా పరిశ్రమ హోదా ఇవ్వాలని కోరినట్టు సమాచారం. దాదాపు గంటన్నరకు పైగా ఇరు వర్గాల మధ్య సమావేశం జరిగింది. ముఖ్యంగా టికెట్ల ధరలపైనే ఎక్కువ సమయం చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఆమోదయోగ్యమైన టికెట్ల ధరలు ఉంటాయని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కృషి చేశారని అన్నారు. సినీ సమస్యలపై ఎవరెవరో ఏదో మాట్లాడారని కానీ చిరంజీవి మాత్రమే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సినిమా షూటింగ్ నిర్వహించాలని సీఎం జగన్ సినీ ప్రముఖులను కోరినట్లు మంత్రి తెలిపారు. చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాలని నటుడు ఆర్ నారాయణమూర్తి కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై స్పందించి చిన్న సినిమాలకు అవకాశం ఉండాలని సూచించారన్నారు. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున షూటింగ్లు నిర్వహించాలని సినీ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. షూటింగ్ల కోసం అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామని సినీ ప్రముఖులందరూ ప్రతి సమస్యను ముఖ్యమంత్రితో చర్చించారు. ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా అందజేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి మీ మీడియా ముఖంగా వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్ రావాలి లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు, మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాటు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు, అటు తెలంగాణలో ఎలాగైతే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదేవిధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అన్నది ఎంతోమంది ఔత్సాహికులకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతోమంది సినిమా నిర్మాణం చేయాలని వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను.